కర్నూలు జిల్లా కలెక్టరేట్లోని సోనయ్యన ఆడిటోరియంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల నిర్వహణపై జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ జిల్లా ఎస్పీ ఫకీరప్పతో కలిసి సంబంధిత జిల్లాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ శ్రీశైల మహాక్షేత్రంలో ప్రతి ఏడాది నిర్వహించే తరహాలోనే కాకుండా కోవిడ్-19 ను దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గ ఏర్పాట్ల నిర్వహణలో అధికారులు ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. మార్చి 4 నుండి 14వ తేదీ వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం వచ్చే భక్తులు ప్రధానంగా శివదీక్షా పరులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా భక్తులు సంతృప్తి చెందే స్థాయిలో అవసరమయ్యే అన్ని పనులను గుర్తించి ఇప్పటి నుండే పనులు ప్రారంభించారని కలెక్టర్ సూచించారు. వచ్చే నెల 11వ తేదీ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాన్యాస రుద్రాభిషేక లింగోద్భవం, రాత్రి పాగాలంకరణ, కళ్యాణోత్సవం, గ్రామోత్సవం, రథోత్సవం తదితర అన్ని ఉత్సవాలను సాంప్రదాయం ప్రకారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేసుకోవాలని శ్రీశైల దేవస్థాన ఈవోను సూచించారు. కోవిడ్ నిబంధనల మేరకు పాతాళగంగలో భక్తుల స్నానాలకు అనుమతి ఉండదని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల విధులకు ఆటంకం కలగకుండా అన్ని శాఖల అధికారులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లకు కావాల్సిన పనులను పురమాయించాలన్నారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్, బారికేడ్లు, క్యూలైన్లు, ప్రసాద విక్రయ కేంద్రాలు, రవాణా తదితరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గత సంవత్సర శివరాత్రి ఉత్సవాలలో తలెత్తిన లోపాలను పరిగణలోకి తీసుకుని ఈ ఏడాది సంబంధిత సమస్యలు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ కె ఫకీరప్ప మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలకు పోలీస్ శాఖ తరపున ప్రాపర్ గా బందోబస్తును కేటాయిస్తున్నామన్నారు. అన్ని శాఖల అధికారులు పోలీస్ అధికారులతో సహకరించాలని కోరారు. ఒక ప్రక్క ఎన్నికలు, మరో ప్రక్క ఉత్సవ ఏర్పాట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదనపు పోలీస్ బందోబస్తును వినియోగిస్తామన్నారు.